ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో ఎన్నికల గుర్తులు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు షాక్కు గురి అయ్యారు. అధికార పార్టీకి చెందిన సింబల్స్ మాత్రమే బ్యాలెట్ పేపర్లో ఉండడంతో సిపిఐ పార్టీకి చెందిన నేతలు ఆందోళనకు దిగారు. దీనిపై అధికారులను అడిగినా కానీ సరైన సమాధానం రాకపోవడంతో ఆ పార్టీ నేతలు ఎన్నికల అధికారులపై ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన పోలింగ్ బూత్లో బ్యాలెట్ పేపర్లో సిపిఐ పార్టీకి చెందిన సింబల్ తారుమారు కావడంతో సిపిఐ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. ఎంపీటీసీగా సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి సయ్యద్ మౌలాలీ గుర్తు కంకి కొడవలి. జాతీయ పార్టీ అయిన సిపిఐ గుర్తు కంకి కొడవలి. రెండవది ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గా గుర్తించడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ బ్యాలెట్ పేపర్లో మాత్రం మొదట ప్రాంతీయ పార్టీ అయిన ఫ్యాన్ గుర్తును ముద్రించి ఉందని జాతీయ పార్టీ అయిన కంకి కొడవలి గుర్తు రెండులో ముద్రించి ఉండడం వల్ల బ్యాలెట్ పేపర్లో ఉన్న నమూనా తప్పు పడిందని సయ్యద్ మౌలాలీ అభ్యంతరం వ్యక్తపరిచారు. ఎన్నికల అధికారులు మాత్రం పొరపాటు జరిగింది, తర్వాత చూద్దాంలే అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి జాతీయ పార్టీ ముద్ర ముందుగా ప్రకటించాలని, ప్రాంతీయ పార్టీ తర్వాత ప్రకటించాలని, అందుకు విరుద్ధంగా బ్యాలెట్ పేపర్లు మారడంతో సిపిఐ పార్టీ ఎన్నికలు బహిష్కరించడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం, ఆరో గారు మాకు ఇచ్చినటువంటి బ్యాలెట్ నమూనా ప్రకారం జాతీయ పార్టీ గుర్తు పైన ఉండాలి, ప్రాంతీయ పార్టీల యొక్క గుర్తు కింద ఉండాలి. ఆ నమూనా ప్రకారం వేసారు. అక్కడ గోడ మీద కూడా అదే కనిపించారు. ఈ యొక్క లోపల మాత్రం బ్యాలెట్ నమూనా మారి గుర్తులు మారిపోయాయి. అందుకోసం మేము ఎండిఓ గారికి ఆరో గారికి ఫోన్ చేసి మాట్లాడితే ఎండిఓ గారు ఇప్పుడు వచ్చి అదేదో తారుమారైపోయింది, ఏదో జరిగిపోయింది పొరపాటు సర్దుకొని పోండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మేము ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన మీ చేత రికార్డు చేసుకోమని చెప్పి ఎండిఓ గారు అంటున్నారు. కాబట్టి మేము ఎన్నికల్ని అక్కడ పై బాయ్కట్ చేసి వచ్చేసాము. కాబట్టి ఎన్నికల్ని సజావుగా మళ్ళా రీపోలింగ్ పెట్టి మళ్లీ బ్యాలెట్ నమూనా పత్రాలని ముద్రించి రీపోలింగ్ పెట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇందుకోసం ప్రభుత్వం ఎండిఓ గారి మీద క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మా పక్షాన నుండి మేము కోరుతూ ఉన్నాం. పామూరు రెండవ ప్రాదేశికంలో గుర్తులు కేటాయింపు యాజ్ పర్ లా ప్రకారం జీవో ప్రకారం చేయటం జరిగింది. కానీ వాళ్ళు జాతీయ పార్టీ వాళ్ళైనటువంటి సిపిఐ వాళ్ళు, మాది జాతీయ పార్టీ కాబట్టి మాది పైన ఉండాలి, ప్రాంతీయ పార్టీ గుర్తు కింద ఉండాలని ఆరోపణ చేసిండ్రు. కానీ వీళ్ళు డిపాజిట్ కోల్పోవటం వల్ల సిపిఐ వాళ్ళు వీళ్ళని జాతీయ పార్టీ హోదా తీసేసింది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు కూడా ప్రాంతీయ పార్టీ కింద ఆల్ఫాబెటికల్కు కేటాయించడం జరిగింది. అంతే, అక్కడ జరిగిన పొరపాటు ఏం జరగల. వాళ్ళు చెప్పడం నిన్న ఇచ్చిన డెమోలో ఫస్ట్ సిపిఐ ఉంది, ఇప్పుడు ఎందుకు రెండోది వచ్చింది మాకు? ఊరికి వాళ్ళకి ఇలా వాళ్ళకి ఎక్కడ తీసుకుందాం ఏమో, మేమైతే ఊరికి ఇలా వాళ్ళ కాడ కాగితం అట్టించింది ఏమో నాకు తెలియదు. నేనైతే ఊరికి ఇలా అదే వాళ్ళు నేను ఇవ్వలేదు అంటున్నాను. ఓకే, నేను ఎవరికి ఇవ్వాలా?